మనము ఒకరిని గురువుగా అనుకుంటున్నప్పుడు గురువు గారికి మనం చెప్పాలా, నేను నన్ను గురువుగా శిష్యునిగా స్వీకరించండి గురువుగారు అని, లేదా మనసులోనే మనము ఆయనను గురువుగా భావిస్తే చాలా అనేది నాకు డౌట్ గురువుగారు. మనసులో భావించినా చాలు, పైకి చెప్పినా ఇంకా మంచిదే, దాంట్లో తప్పు లేదు, ఏదైనా పర్వాలేదు. ఎందుకంటే కొంతమంది గారు చెప్పడానికి వీలు లేకుండా ఉంటుంది, కొంతమంది వినే పరిస్థితిలో ఉండరు, కొంతమంది చెప్పడానికి వెనకాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు మనసులో అనుకోవాలి, లేదా అవకాశం అనుకున్నట్లయితే డైరెక్ట్గానే గురువుతో మాట్లాడవచ్చు, ఏమైనా చెప్పొచ్చు, ఏమైనా అడగొచ్చు, సందేహాలు తీర్చుకోవచ్చు. అన్నీ చక్కగా మనం తెలుసుకొని మనకి పోయేటువంటి మార్గంలో ఉన్నటువంటి ముళ్ళు కంప ఏదైనా అడ్డం కనుక్కున్నట్టయితే వాటిని తొలగించుకుంటూ పోవాలి. థ్యాంక్ యూ.